చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి ఆయన మాట్లాడిన తీరు ఆయన ఏడ్చిన తీరు మరి ఆడదల్లాగా ఏడవడం చాలా అసభ్యంగా ఉంది. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ లో మరి ఆయన జనం దగ్గర సానుభూతి పొందుదామని చెప్పి ఆడదల్లాగా ఏడ్చి మరి ప్రజలకి ఆయన నటనలు చూపిందాం అనుకుంటున్నాడు. అది మరి మొత్తం ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేశాడో గతంలో ఎంత మంది నేర్పించాడో అందరికి తెలిసిందే. గత రోజాని మరి అసెంబ్లీకి రానివ్వకుండా ఆవిడ ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో కారణాలతో ఆవిడ పైన బురద జల్లి ఆవిని రానివ్వకుండా చేశాడు. అలాగే ఆ మహిళే కాదు ఎంతో మంది మహిళలు ఆయన బట్టి మరి ఏడ్చి మరి ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఉన్న పరిస్థితులు ఆయన గతంలో చేసిన ప్రభుత్వంలో. మరి ఈ రోజు ఆయన మాట్లాడి ఆయన ఏడ్చే మీడియాకి వారికి ఇచ్చిన అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ లో మరి ఆయన ప్రజల దగ్గర నుంచి సానుభూతి పొందుదామని చెప్పి నటిస్తున్నాడు. ఆ నటనలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్తారు. వచ్చే ఎలక్షన్ కాదు, గత రాకపోయే 30 సంవత్సరాల ఎలక్షన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం గా ఉంటారు. మీరు ఎన్నో ఎత్తులేసినా, నీ కొడుకు ఎన్ని ఎత్తులేసినా కూడా ఎప్పటికీ కూడా ప్రజలు నమ్మరు. ప్రజలకు తెలిసిందే. ఎందుకంటే మీరు చేసిన ఇంతకాల పాలనలో కూడా మరి ఎప్పుడు కూడా ఎవరికి న్యాయం చేసింది లేదు. ఈ రోజు మరి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారంటే ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే. ఈ రోజున ఆనందంగా ఉండటం చూసి మీరు తట్టుకోలేక ఈ రకంగా ఏడుపులు ఏడుతున్నారు. అది నిజమైన ఏడుపు కాదు. నిన్న మీ కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా రాలేదు. మీరు ఓన్లీ నటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు మళ్లీ చెప్తున్నా, ప్రజలు మళ్లీ రాబోయే ఎలక్షన్ లో కూడా మీకు బుద్ధి చెప్తారు. అది మాత్రం కన్ఫర్మ్. మీరు ఎన్ని నాటకాలు అయ్యండి, మీ నాయకులు ఎంత మంది నాటకాలు ఆడినా సరే ప్రజలు నమ్మరు. మీకు ఎప్పుడు కూడా మళ్ళీ అధికారం పట్టించుకునే నాదుడే లేడు. ఇంకా మీరు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో మీరు రారు. మీ టీడీపీ ప్రభుత్వం అనేది కనుమరుగు అయిపోయింది. ఇంకా మరి నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు కార్చడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే మహిళల్ని ఏ రకంగా ఆయన ఎన్ని మాట్లాడినారన్నది మా మహిళలందరికీ కూడా తెలిసిన విషయం. ఎందుకంటే మరి ఒక వైఎస్ఆర్ మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చూసుకుంటే మరి ఆయన విజయమ్మ గారిని ఎన్ని మాట్లాడినారన్నది మాకు అందరికీ తెలుసున్న విషయమే. అలాగే శర్మిలమ్మ గారిని, అలాగే భారతీ గారిని, వైఎస్ భారతీ గారిని మరి ఆయన ఏ రకంగా ఎన్నేసి మాట్లాడినారన్నది మేము అందరం గ్రహించాము. మరి అది అలా ఉంచి మరి మన శాసనసభలో మనం ఆర్కే రోజా గారు మరి ఎమ్మెల్యే గారిని ఏ రకమైన హింసలకి గురి చేశారన్నది మేమందరం కూడా కళ్ళారా చూసాము. మరి రోజా గారిని అయితే 1 ఇయర్ సస్పెండ్ చేసి మరి ఒక ఫంక్షన్ కి పిలిచి మరి ఆవిడ్ని కిడ్నాప్ చేసి ఏ రకంగా మానసిక హింసలు పెట్టారన్నది మేమందరం చూసాము. మరి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల గురించి మరి ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారంటాం చాలా దారుణమైన విషయం ఇది. ఆయన ఏంటంటే అచ్చుల గురించి మాట్లాడారు. అచ్చులు ఏంటి, ఈ ఆడవాళ్ళని తీసుకుని బయటకు వచ్చి మాట్లాడారని అంటే ఏంటి? అదంతా అబద్ధమైన విషయాలు. ప్రజలందరూ గమనించారు, ప్రతి ఒక్క ఛానల్స్ లో కూడా చూసారు. మరి ఆయన స్వయంగా ఆయన సొంత ఛానల్ కూడా ఉన్నాయి, ఆ ఛానల్ లో కూడా మేము చూసింది ఏంటంటే ఇదంతా అబద్ధం. మరి ఆయనే మహిళల గురించి మాట్లాడి మా ఇంట్లో ఆడవాళ్ళని ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పడం చాలా సిగ్గుసేటు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంక ఏ అవకాశమూ లేదు. ఇలాగా కుటుంబ సభ్యుల్ని మళ్ళీ ఆయన ఏంటంటే ఒక వాదార్పు కింద తీసుకోవాలని ఇదంతా ఒక స్కామ్. ఎందుకంటే మొత్తం రాజకీయం అంతా అయిపోయింది. ఇంకా మహిళలంటే ఒకవేళ మహిళా సానుభూతి ఏమన్నా చూపిస్తారేమో అని ఇది ఒక రాజకీయంగా ఆయన మహిళల్ని ఆయన కుటుంబ సభ్యుల్ని తీసుకురావటం చాలా సిగ్గుసేటు. మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల చాలా ఆయన మహిళలంటే ఒక అక్క చెల్లెళ్ళలాగా భావించి ఆయన ఈ రోజున ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళల పేరు పెట్టడం మేము చాలా గర్విస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారికి మా మహిళల తరఫున ఒకటే మేము చెప్పబోతున్నాము. ఎందుకంటే దొంగేడుపులు ఎడవద్దు. మా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2014లో మాట్లాడినప్పుడు నువ్వు మైక్ కట్ చేసి నీకు మాట్లాడే అర్హత లేదన్నప్పుడు మా నాయకుడు మాకు మనసున్న మహారాజు కాబట్టి తలదించుకుని బయటకు వెళ్ళడం జరిగింది. నిన్ను ఏమీ అనకపోయినా కానీ ఇప్పుడు లోనున్న లేడీస్ని తీసుకొచ్చి అదన్నారు ఇదన్నారు అని నువ్వు దొంగేడుపులు ఏమి ఏడవద్దు. అలాగే నువ్వు మా విజయమ్మను కానీ శర్మిలమ్మను కానీ నువ్వెన్నో కొన్ని రకాలుగా నువ్వు విమర్శించినప్పుడు ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి దానికి కూడా నువ్వు వెనకాలండి సపోర్ట్ చేయకోకుండా అనేక రకమైన వంకలు పెడుతూ ఉన్నావు. మా మహిళలందరూ చూస్తూ ఊరుకునేదే లేదు. అలాగే ఒకే ఒక మాట చెప్పాలి, మేము మహిళలందరూ కూడా మా రోజమ్మ గారు చెప్పారు ఏమనంటే మసాన మందు ముగ్గుండదు చంద్రబాబు నాయుడుకి సిగ్గుండదు. చంద్రబాబు నాయుడు గారు మరి అసెంబ్లీ నుంచి బహిష్కరించి రావడం చాలా సిగ్గుచేటు. అదే విధంగా ఆయన మరి బయటకు వచ్చి మీడియా ముందు ఏడవడం అనేది ఎలా ఉందంటే ఏ వంకలను డొంకెట్ నేర్చడం చెప్పేసి ఈ రోజు ఆ వంకని ఆవిడ అడ్డం పెట్టి వంక డ్రామా ఆడుతున్నాడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. అసలే మనం చూసినట్లయితే అక్కడ అసెంబ్లీలో ఉన్న
ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్తున్నారు అక్కడ ఏం జరగలేదని చెప్పేసి. ఈ రోజుని చాలా మంది ఈ రోజు మహిళల అడ్డం పెట్టుకుని అంటే నందమూరి వారి ఫ్యామిలీని అడ్డం పెట్టుకుని ఈ రోజున సీఎం అవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ నందమూరి వారి ఫ్యామిలీనే మరి నందమూరి వారి ఆడపడిచిని ఏ ఒక్కరు అనలేదని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది. అక్కడ ఉన్న మండల శాసనసభ్యు మొత్తం శాసనసభ్యులు అందరూ కూడా అనడం జరిగింది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా అవకాశం ఏమీ లేవు. ఈ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్న టైంలో అనేక మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. ఎంఆర్ఓ అని ఒక మహిళ ఎంఆర్ఓ ని చాలా కించపరిచేలా చేసినప్పుడు కూడా మరి స్పందించని ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈ రోజు అసెంబ్లీని వాకౌట్ చేయడం వాకౌట్ చేసి బాయ్కట్ చేయడం అనేది అందులోనూ భువనేశ్వర్ని అడ్డుపెట్టుకోవడం చాలా చిగ్గుచేటు. ఇంకోటి ఏంటంటే ప్రజా సమస్యల కోసం నేను బాయ్కట్ చేస్తానంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ గమనించేవారు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల అందరూ సుభిక్షంగా ఉన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అందరికీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరికీ అందుతున్నాయి. కానీ ఈ చంద్రబాబు నాయుడుకి ఏ వంక లేకుండా కేవలం మరి భువనేశ్వర్ గారిని అడ్డుపెట్టుకుని ఇటువంటి నీచమైన రాజకీయాలు చేయడం చాలా సిగ్గుచేటని చెప్పేసి తెలియజేస్తాం.